Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియకు చంద్రబాబు షాక్, భవిష్యత్ అంధకారమేనా? ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ విషయంలో ఇప్పుడు చంద్రబాబు వైఖరి చూస్తూ ఉంటే ఆమెను వదిలేసినట్లే అనిపిస్తోంది. నాడు భూమా నాగిరెడ్డి మరణం తరువాత సానుభూతిని క్యాష్ చేసుకునేందుకే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆమె కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఆమె భర్త అడ్రస్ లేదు. ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ ఆమె వైపే చూడడం లేదు, సరికదా? ఆమె గురించే మాట్లాడడం ఆపేశారు. చివరికి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కూడా అఖిల ప్రియను పరామర్శించిన పాపాన పోలేదు. పైగా ప్రస్తుతం ఆమె గర్భవతి అని అంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా జాలితో కూడా అఖిల ప్రియను చంద్రబాబు పరామర్శించలేదు. ఆలగడ్డలో మరో వర్గాన్ని ప్రోత్సహిస్తోన్న చంద్రబాబు అఖిలను పూర్తిగా పొమ్మనకుండానే ఇలా పొగపెట్టేస్తున్నారా? అఖిల విషయంలో చంద్రబాబు అసలు స్వరూపం త్వరలోనే బట్టబయలు కాబోతుందని స్థానికంగా పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో భూమా ఫ్యామిలీని ఆళ్లగడ్డ లేదా నంద్యాలలో ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తారని కూడా అంటున్నారు. వాస్తవానికి అఖిల జైల్లో ఉండగానే చంద్రబాబు సాయం కోసం ఆమె కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసినా కనీసం వారికి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. ఇక అఖిల నేరుగానే చంద్రబాబును కలుద్దామని అనుకున్నా చంద్రబాబు టైం ఇవ్వక వెనుదిరిగితే పరువు పోతుందని ఆమె సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఇక అఖిల భర్త భార్గవరామ్ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఆయన బెయిల్ వచ్చాక కానీ లొంగే పరిస్థితి లేదంటున్నారు. ఈ సాయం కోసమే అఖిల చంద్రబాబును కలవాలని చూసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదంటున్నారు. ఎన్నో పెద్ద పెద్ద కేసులకు క్షణంలో బెయిల్ తెప్పించే చంద్రబాబుకు అఖిల భర్తకు బెయిల్ తెప్పించడం పెద్ద కష్టం కాదు. కానీ ఇలా మొహం చాటేయడానికి అసలు కారణం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.